ఇప్పో లిప్లక్సిన్ అది ఎంత మాత్రం ఉండాలంటే మలై అదేనప్ప సినుకు నేలను తాకినట్టే అర సముద్రంలో కలిసినట్టే ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఐలాక్ తో మొదలైన ప్రేమకు పరాకాష్ఠ ఇన్ ద లిప్ లాక్ పురించదా కరెన్ కెమెరా ఈరోజు జూమ్ చే యాక్షన్ నువ్వు చచ్చావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? దానికే పెడతావా, నాకు పెట్టవా? ఏంట్రా దానిలో ఉన్నది నాలో లేనిది? అనుకో అది ప్రియమదలో ఉంది. ఐ లవ్ ప్రియమద. అయితే చావు. ఏమైందిరా? కలొచ్చింది. ఒరే సుబ్బు, స్వయం వదది ఓ నెగిటివ్. అది నిన్ను చచ్చినా వదిలిపెట్టదు, అందుకే నిన్ను కాటి పాప పెదరామయ్య దగ్గర తీసుకెళ్దామని డిసైడ్ అయ్యా. ఒరే సుబ్బు, కన్యకన్యాయం చేస్తే అది కామ పిశాచై నీ చుట్టూ తిరుగుతూ ఉంటది. కాబట్టి నా మాట విను, మంత్రుడి దగ్గరికి వెళ్దాం పద. ఏంటండి మీరు కూడా బుద్ధి లేకుండా వాడికి లేని పోనివని కల్పిస్తారు? నువ్వుండవే. మీరుండండి, ఈ సినిమా కంప్లీట్ అయ్యేదాకా నేను ఎక్కడికి రాను. రేపు సేతులింగం నన్ను ప్రియమదని ఆఫీస్కి రమ్మన్నాడు. ఏమప్పా ఏమి, అసలు మీ ప్రాబ్లం ఏమి చెప్పండి? మీరు ఏమైనా సెంట పొడుచున్నారా, ఏమైనా దెబ్బలాడుకున్నారా? మరేమిది ఎన్నా జాబ్ రెస్పెక్ట్ ఇల్లే, డెడికేషన్ ఇల్లే, సినిమాలో కాన్సన్ట్రేషన్ ఇల్లే, ఎప్పుడు ఏమప్పా ఇది? మీరు బాగా యాక్ట్ చేస్తేనే కదా నాకు మంచి పేరు వచ్చును, మీకు మంచి పేరు వచ్చును, ప్రొడ్యూసర్కి నాలుగు డబ్బులు వచ్చును. అర్థమైందా? వెళ్ళండి, ఏదైనా థియేటర్కి వెళ్ళండి, ఓ సినిమా చూడండి, అందులో హీరోయిన్స్ కెమిస్ట్రీ చూడండి, ఆ రొమాన్స్ చూడండి, ఆ సీన్స్ అర్థం చేసుకోండి. నీ రెండు పేరు మధ్యలో ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వాలి కదా. మీరు అలా చేస్తేనే కదా ఆడియన్స్ బాగా చూస్తారు, వాళ్ళు చూస్తేనే కదా సినిమా హిట్ అవుతుంది, మనకు పేరు వస్తుంది. ఓకే సార్, ట్రై చేయండి. హాయ్. హాయ్ సుబ్బు, షూటింగ్ ఎలా జరుగుతుంది? ఆ తమిళ డైరెక్టర్ నీకు సింక్ అయ్యాడా? డైరెక్టర్ సింక్ అయ్యాడరా, కానీ హీరోయిన్ నాన్ సింక్ లో ఉంది. ఏ, కోఆపరేట్ చేయట్లేదా? కోఆపరేట్ చేస్తుంది, కానీ కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వట్లేదు. అంటే నీకు చెప్పాను కదా అమ్మాయి బాగా ట్రెడిషనల్. అమ్మాయిలంటే అంతే, మనమే చొరవ తీసుకోవాలి. మొన్న నువ్వు అమ్మాయి ఉన్న హోటల్ రూమ్కి వెళ్ళావు కదా, అలాగే ఇప్పుడు అమ్మాయిని సినిమాకి తీసుకెళ్ళు. అలా 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 లైన్లో పెట్టు, ప్రియంవదన్ పట్టు. నన్ను హీరోని చేయమంటే ప్రేమికుని చేస్తున్నావేంట్రా? అరే ముందు నువ్వు ప్రేమికురావు, ఆ తర్వాత ప్రభుదేవ్ లాగా హీరో అవుతావు. రే, నువ్వు ధైర్యం చెప్తుంటే నాకు ఒక ఐడియా వచ్చింది. రేపు ప్రియమద బర్త్డే, లాస్ట్ టైం నేను నా బర్త్డేకి డాల్ఫిన్ ప్రివ్యూ థియేటర్కి వెళ్ళాను కదా, అక్కడికే తన్ని పిలుస్తాను. వావ్, వాట్ ఎ బ్రిలియంట్ ఐడియా మ్యాన్. అన్నట్టు ఇది వరకు నా బర్త్డే కేక్ మీద దాని పేరు రాసింది స్వయంవద. ఎంత హ్యాపీ మూమెంట్ లో దాని పేరు ఎందుకు రా? నువ్వు వెళ్ళు, ముందు నువ్వు వెళ్ళి దాని లైన్లో పెట్టి నాకు ఫోన్ చేయి, నీ గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తుంటాను. గో అహెడ్. ఓకే ఓకే కూల్. వాడన్న హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు, మనకెలాగో అదృష్టం లేదు. యావతనన్నా టచ్ చేద్దాం అంటే ఒకటి బౌన్సరు, ఇద్దరు బాక్సర్లు, ఇద్దరు ఫైటర్లు. ఏ ప్లేస్ సేఫ్?